వ్యాధి లక్షణాలు ఉన్నవాళ్ళు దయచేసి ఇమిడియట్గా ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా మీ స్వంత వైద్యం చేసుకోకుండా దగ్గరలో ఉన్న కేంద్రానికి వెళ్ళి పరీక్షలు చేయించుకోండి. వ్యాధి నిర్ధారణ అయితే డాక్టర్ల సలహాలు సూచనలు తప్పకుండా పాటించండి. అలాగనే ఎలాంటి వ్యాధి లక్షణాలు లేని వాళ్ళు, ఓన్లీ స్వల్ప లక్షణాలు ఉన్నవాళ్ళు కేవలం హోమ్ ఐసోలేషన్లో 7 రోజులు ఉండటం ద్వారా మీరు పూర్తిగా క్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అవసరమైతే తప్పితే హాస్పిటల్లో అడ్మిట్ కాకండి. సో దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వైద్య ఆరోగ్య శాఖ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా టెస్టుల పరంగా సుమారు ఈరోజు 2 కోట్లకు పైగా పరీక్షలు చేయడానికి 2 కోట్ల కిట్స్ని ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. 2 కోట్లు, అలాగనే 1 కోటికి పైగా హోమ్ ఐసోలేషన్ కిట్స్, హోమ్ కేర్ కిట్స్, 9 రకాల మందులు ఉంటాయి. వాటిల్లో ఈ వ్యాధికి సంబంధించి వివిధ రకాల డిఫరెంట్ లక్షణాలకు సంబంధించి వీటికి సంబంధించి 1 కోటికి పైగా కిట్స్ అన్నీ కూడా అన్ని డిస్ట్రిక్ట్స్కి, అలాగనే అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో, సబ్ హెల్త్ సెంటర్స్లో, అన్ని గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా ఈరోజు అన్నీ కూడా ఎప్పటికప్పటికి కూడా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి పర్యవేక్షణలో ఇవన్నీ కూడా అన్ని చోట్లకు కూడా మనం పంపించడం జరిగింది. అలాగనే పరీక్షలకు సంబంధించి కూడా సుమారు 1250 పైగా కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేస్తున్నాం. అలాగనే అన్ని ఐడెంటిఫైడ్ హాస్పిటల్స్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడా చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వము మీరు మీ ఇంట్లోనే ఉండేసేసి మీ సొంతంగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవడానికి కూడా 2 రకాల కిట్స్ మార్కెట్లో అవైలబుల్ ఉండటం జరిగింది. ఆ అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగనే హాస్పిటల్ ప్రిపేర్నెస్ సంబంధించి సుమారు 27 వేలకు పైగా బెడ్స్ ఈరోజు అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో సిద్ధం చేసి పెట్టుకోవడం జరిగింది. నిన్న గవర్నర్ మంత్రివర్యులు డిఎండహెచ్ఓస్తోని, అన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్స్తోని, డిఎంఈ గారితో అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేయడం జరిగింది. ఆక్సిజన్ పరంగా కానివ్వండి, బెడ్స్ పరంగా కానివ్వండి, లేకపోతే హ్యూమన్ రిసోర్స్ పరంగా కానివ్వండి, వీటన్నిటి కూడా పూర్తిగా ఈ థర్డ్ వేవ్ని ఎదుర్కోవడానికి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం అంతా కూడా పూర్తిగా సంసిద్ధమై ఉండటం జరిగింది. ఇకపోతే మా వైద్య ఆరోగ్య శాఖలో ఎస్పెషల్లీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఈరోజు ఉన్న సిబ్బంది అందరికీ కూడా సెలవుల్ని రద్దు చేయడం జరిగింది, ఎవరైనా సెలవుల్లో ఉంటే. అలాగనే వచ్చే 4 వారాలు ఎవరికి సెలవులు శాంక్షన్ చేయొద్దని కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి. మేము మా వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా వాళ్ళ స్వీయ నియంత్రణ, స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు కూడా వాళ్ళని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే రాబోయే రోజుల్లో మనకి న్యూ ఇయర్ అయిపోయింది, న్యూ ఇయర్ నుంచి మనం కొంచెం సర్ చూసాం. వచ్చే రోజుల్లో మనం సంక్రాంతితో పాటు చాలా ప్రయాణాలు ఉంటాయి, వివిధ రకాల పండుగలు కూడా వస్తున్నాయి. ఈ టైంలో మీరు దయచేసి పండుగలు కానివ్వండి, అన్ని ఉత్సవాలు కానివ్వండి, మీరు మీ కుటుంబ సభ్యుల మధ్యలో జరుపుకోవడానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగనే మీరు ఈ సెలవులు, హాలిడేస్, ఎందుకంటే పిల్లలకు కూడా 8th నుంచి 16th వరకు కూడా మీకు సెలవులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సెలవుల్లో కూడా మీరు బయటికి వెళ్ళినప్పుడు దయచేసి కోవిడ్ నిబంధనలు పాటించడంతో పాటు ముఖ్యంగా గ్యాదరింగ్స్, అది మాల్స్లో కానివ్వండి, థియేటర్స్లో కానివ్వండి, ఎక్కడైతే ఈ ఎక్కువ గ్యాదరింగ్ లేకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న ఈ సందర్భంలో ముఖ్యంగా రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి, ఇతర ప్రజా సంఘాలందరికీ కూడా మా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఒకే ఒక మనవి, దయచేసి వచ్చే 4 వారాలు మీ అన్ని రకాల కార్యక్రమాలని దయచేసి రద్దు చేసుకోండి. అది మీ కార్యకర్తల్ని కలవడం దగ్గర నుంచి, బహిరంగ సభల దగ్గర నుంచి, సమావేశాల దగ్గర నుంచి, అన్ని రకాల పొలిటికల్ యాక్టివిటీస్ని కూడా వచ్చే 4 వారాలు దయచేసి చేసుకోండి. మాకు తెలుసు, ఎందుకంటే రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి ప్రజలతో అవినాభావ సంబంధం ఉంటుంది, నిరంతరం ప్రజల సమస్యలు తీర్చుకోవడానికి మీ దగ్గరికి వస్తూ ఉంటారు. బట్ ప్రస్తుతం ఇంత కోవిడ్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో దయచేసి అన్ని రకాల రాజకీయ పార్టీలు, అన్ని రకాల రాజకీయ నాయకులు దయచేసి మీ పొలిటికల్ యాక్టివిటీస్ అన్నింటిని కూడా వచ్చే 4 వారాలు చూసుకోండి. తద్వారా ఎందుకంటే ప్రజల ఆరోగ్యము వాళ్ళ బాధ్యత కూడా, రాజకీయ నాయకులుగా, రాజకీయ పార్టీలుగా మీకు కూడా బాధ్యత ఉంది మాతో పాటు కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు రద్దు చేసుకోవడం ద్వారా వైద్య ఆరోగ్య శాఖ సహకరించమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగనే ప్రజలు కూడా ఎలాంటి పుకార్లు, నిందలు ఇవన్నీ కూడా ఎలాంటివి నమ్మకుండా దయచేసి ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ఏదైతే సలహాలు సూచనలు ఇస్తుందో అవన్నీ కూడా మీరు పాటించండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో 1% హాస్పిటల్ అడ్మిషన్స్ రిక్వైర్ అయినా సరే, అవసరమైనా సరే, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే మనకున్న హ్యూమన్ రిసోర్స్ కానివ్వండి, ఆల్రెడీ గత 2 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం పనిచేస్తూ ఉన్నది.
సో ఇది ఇంకా కూడా అధికంగా భారమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలు గమనించాలి. అలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో రావద్దు అనుకుంటే మీరు ఏదైతే ఈ కోవిడ్-19 నిబంధనలు ఉన్నాయో ఈ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించడం ద్వారా మనం ఈ థర్డ్ వేవ్ నుంచి అత్యంత త్వరగా అంటే కేవలం వచ్చే 4 నుంచి 6 వారాల్లోనే పూర్తిగా బయటపడి మనం నార్మల్ పరిస్థితి ఏదైందో సాధారణ పరిస్థితిందో మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగనే ప్రభుత్వం కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం ఉన్న పరిస్థితుల్లో గత 2 వేవ్స్ నుంచి మనం నేర్చుకున్న అనుభవాల నుంచి మళ్ళీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆల్రెడీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, ఈ రిస్ట్రిక్షన్స్ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు అని చెప్పేసి ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నామో ఈ రిస్ట్రిక్షన్స్ని దయచేసి తూచా తప్పకుండా పాటించండి. వీటి ద్వారా అనేక కోట్లాది మంది లైవ్లీహుడ్స్ కానివ్వండి, ఇతర దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు కానివ్వండి, ఇవన్నీ కూడా మళ్ళీ మన మీద పెనుభారం కాకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం పెడుతున్న రిస్ట్రిక్షన్స్ని తూచా తప్పకుండా పాటిస్తాం. అలాగనే మనకి మనం బాధ్యతారహితంగా ప్రవర్తించడం ద్వారా ఇంకా అత్యంత బరువైన రిస్ట్రిక్షన్స్ మన మీద రుద్దకుండా ప్రభుత్వాలు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు మన మీద ఉంది. కాబట్టి దయచేసి ఇవన్నీ రకాల జాగ్రత్తలు తీసుకుంటూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకి మీరు సహకరించడం ద్వారా మీ అందరికీ మెరుగైన సేవలు అందించడానికి ఈ థర్డ్ వేవ్లో తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అలాగనే వ్యాక్సినేషన్కి సంబంధించి కూడా ఈరోజు అన్ని అత్యంత పెద్ద రాష్ట్రాల్లో ఆల్రెడీ ఫస్ట్ డోస్ వచ్చేసేసి కోవిడ్ వ్యాక్సినేషన్లో 101.1% ఈరోజు ఆల్రెడీ చేరుకోవడం జరిగింది. అలాగనే సెకండ్ డోస్ కూడా దేశంలోనే దేశ సరాసరి కంటే కూడా సుమారు 6% పైగా అంటే 71% ఈరోజు సెకండ్ డోస్ మనం ఇచ్చుకోవడం జరిగింది. అండ్ రాబోయే రోజుల్లో 26 జనవరి వరకు కూడా సెకండ్ డోస్ని 100% చేయాలని చెప్పేసి మా వైద్య ఆరోగ్య శాఖ మధ్యలు నిన్న డిమాండ్ చేసిన ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం వచ్చే జనవరి 26 వరకు తప్పకుండా మొదటి డోసు ఆల్రెడీ 100% అయిపోయింది, రెండో డోసు కూడా 100% కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ ఇప్పటివరకు ఎవరు వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళు ఉంటే దయచేసి వ్యాక్సిన్ తీసుకోండి. అలాగనే రెండో డోసు ఉన్న వాళ్ళు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్కి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవాలి.